हाय फ्रेंड्स, मन अंदर बहुत मनस्फूर्ति देवण्णि को मन चैनल रेसीपी चुड़ मैं आयनम तातगारी चला इष्टी अब रेसीपी चेसीपेटी चला टेस्ट हेल्दी रेसीपी टाइम को चाल तक पड़ती चला ईजीग चु टेस्ट सूपर उदी చిన్నప్పుడు అమ్మమ్మలు నాయనమ్మలు చేసి పెట్టే రెసిపీస్ గుర్తు చేసుకొని మనం చేసుకొని తింటూ ఉంటే చాలా ఆనందంగా ఉంటది కదా. మా నాయనమ్మ మా మధ్యలో లేకపోయినా ఆవిడ చేసిన రెసిపీ గుర్తు చేసుకొని చేసుకొని తిన్నందుకు నా ఆనందానికి హద్దులేవండి. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఆవిడ కూడా ఉంటే బాగుండేది కానీ అన్నీ మనం అనుకున్నట్టు ఉండవు కదా. సో ఇప్పుడు ఇంతలా ఊరిచ్చి తింటున్నావు, అసలు ఈ టేస్ట్ ఏంటి, ఎలా ఉంటుంది నేను కూడా చూస్తానని చెప్పి మా పాప అయితే వచ్చేస్తుంది. వీడియోలోకి అయితే రాదండి, టేస్ట్ అయితే సూపర్ ఉందని చెప్తుంది. ఇంతకీ ఆ రెసిపీ ఏంటండి అనుకుంటున్నారా? గోధుమ పిండితో మనం చాలా రకాల రెసిపీస్ అయితే చేసుకుంటూ ఉంటాం కదండి. మా నాయనమ్మ అయితే అప్పుడప్పుడు గోధుమ పిండితో దోశలు చేసేది, చాలా చాలా టేస్టీగా ఉండేవి, చాలా బాగుండేవి. నేను చక్కగా గోధుమ పిండి దోశలోకి కాంబినేషన్గా ఆవకాయ గుజ్జు తీసుకున్నానండి స్పైసీగా. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇంకెందుకు ఆలస్యం, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకున్నానండి. తీసుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఒక స్పూన్ వరకు సాల్ట్, ఒక స్పూన్ వరకు కారం వేసుకొని మొత్తం అంతా కూడా ఉప్పు కారం పిండి బాగా మిక్స్ అయ్యేలాగా చేత్తోనే కలుపుకోవాలి. కలుపుకొని మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర వరకు వాటర్ పట్టేయండి. మా నాయనమ్మ అయితే వాటర్ అనేవి కొలిచేది కాదు, సుమారుగా పోసేసేది. నేను కూడా సుమారుగానే పోస్తానండి, కాకపోతే మీకు నేను మీకు కొలత చెప్దామని చెప్పి కొలతగా పోసానండి. కొలతగా పోస్తే నాకు కరెక్ట్గా కప్పున్నర వాటర్ అయితే పట్టాయి, కప్పు గోధుమ పిండికి కూడా. పిండి అనేది ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి, కరెక్ట్గా దోశలు అనేవి చాలా బాగా వస్తాయి. వాటరు ఒక అరకప్పు దాకా మిగిలిపోయాయండి రెండు కప్పులకి, అంటే కప్పున్నర వాటర్ పట్టాయి. పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ ఏటెక్కిన తర్వాత ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అంతా కూడా ప్యాన్కి స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా మనం గరిటతో స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆయిల్ కాగింది, ఇప్పుడు పిండి వేసుకున్నాను. పిండి వేసుకొని చక్కగా గరిటతో తిప్పుకోవాలి. దోశ అనేది చాలా పలచగా వచ్చిందండి. ఇలా పలచగా వేసుకుంటేనే ఈ గోధుమ పిండి దోశలు అనేవి టేస్టీగా బాగుంటాయి. ఇప్పుడు రెండో వైపు కూడా దోశని తిప్పుకోవాలి. రెండు వైపులా తిప్పుకొని చక్కగా దోశని కాల్చుకోవాలి. మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పూరీలు చపాతీలు చేయడం లేట్ అయిపోతుంది అనుకుంటే, మనకి టైం లేదనుకుంటే అప్పుడప్పుడు ఇలా గోధుమ పిండి దోశలు వేసుకోండి, చాలా చాలా బాగుంటాయి, టైం కూడా చాలా తక్కువ పడుతుంది. ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవడమేనండి, చాలా బాగా వస్తాయి దోశలు. ఎరగను కూడా ఎరగవండి, బాగా వస్తాయి. మీ నాయనమ్మ అయినా మీ అమ్మమ్మ అయినా మీరైనా ఇలా ఎప్పుడైనా గోధుమ పిండి దోశలు వేశారా? వేస్తే కామెంట్ చేయండి, వేయకపోతే ట్రై చేసి ఎలా వచ్చినాయో కూడా కామెంట్ చేయండి. గోధుమ పిండి దోశలు అయితే చక్కగా రెడీ అయిపోయాయండి. చక్కగా మనకి నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవడమే. నేనైతే చక్కగా ఆవకాయ గుజ్జుతో తింటున్నాను. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.